నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రైల్వే స్టేషన్ సమీపంలో హత్య జరిగింది. తమ కులంపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆత్మకూరు ఆర్డీఓకు ఎరుకుల కులస్తులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎరుకులసాని నగరంలో నివసిస్తున్న ఎరుకుల కులస్తులు తాము ఎస్టీ కులానికి చెందిన వారమన్నారు. తమ కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చిన విషయంలో అసత్య ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గురునాథం తిరుపతయ్య, నాగులూరు చిన్నబ్బయ్య, గురునాథం ప్రసాద్, పూజారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ వర్షంలో కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిన్న ఒక నకిలీ నాయకుడైనటువంటి నల్గొండల శివకృష్ణ అనే నకిలీ నాయకుడు అది ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వచ్చి ఒక అసత్యపు ఆరోపణలు చేసి మమ్మల్ని ఎరుగు కులస్తులు కాదు పాముల కులస్తులు బీసీఏ కులానికి చెందినవారు అని చెప్పేసి ఒక మేడం గారి దగ్గర ఒక లెటర్ హ్యాడ్ మీద నకిలీ లెటర్ హ్యాడ్ మీద ఇచ్చేసి వెళ్ళినాడు. దానికి స్పందిస్తూ ఈరోజు అతను ఎరుకుల కులస్తుడు కాదు అంటున్నాడు. మాకు గతంలో అధికారులు కూడా మా పూర్వీకుల కాలం నుంచి మేము ఎరుకుల ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటూ ఉన్నాము. ఇవాళ వచ్చేసి అతను మీరు ఎరుకుల వాళ్ళు కాదని అతను ఎలా అంటాడు? మేము సురక్ష ప్రోగ్రాంలో చేసినటువంటి కుల ధృవీకరణ పత్రాలకు వాటిని రద్దు చేయమని అంటున్నాడు. అతను ఈ సర్టిఫికేట్స్ మీద ఎటువంటి పరిజ్ఞానం లేకుండా కులాల మీద ఎటువంటి పరిజ్ఞానం లేకుండా అసత్యపు ఆరోపణలు చేస్తూ పాముల కులస్తులు అంటున్నారు. మాకు ఆనరబుల్ హైకోర్టు వారు, ప్రస్తుతం ఎంఆర్ఓ గారు, గత ప్రభుత్వ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మా యొక్క కులాన్ని నిర్ధారణ చేసి ఆ సర్టిఫికేట్స్ మంజూరు చేసినారు. ఇవాళ వచ్చేసి అవి కాదు, అవి రద్దు చేయండి అని మా పట్టను కొట్టడానికి ఒక దుర్మార్గమైన చర్యను తీసుకొని నకిలీ నాయకుడు దొంగ నాయకుడు అయినటువంటి నల్గొండల శివకృష్ణ ఇటువంటి అధికారులను ఎరుకుల కులసమైన మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సమాచారం ఇస్తూ మా పట్ల కొడుతున్నాడు. మా పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నాడు. కావున తీవ్రమైన అతని మీద చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుకుంటున్నాము. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి